ఆంధ్రోద్యమము ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం గురించి మనము చూసుకోవడం జరిగింది. ఆ యొక్క ఆంధ్రోద్యమములో అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని సిద్ధించడంలో అనేక మంది ఆంధ్ర ప్రముఖులు చేసినటువంటి యొక్క త్యాగాలు ఆంధ్ర ప్రముఖుల యొక్క గొప్పతనం వాటికి సంబంధించిన అంశాలను కూడా చూసాము. అదేవిధంగా చూసినట్లయితే ఈ ఆంధ్రోద్యమానికి సహకరించిన పత్రికలు మొదలైనటువంటి అంశాలను చూసాం. దాంతో మనకు 1953వ సంవత్సరం అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్రము ఈ యొక్క మరి శ్రీభాగ్ ఒప్పందం ప్రకారము కర్నూలు రాజధానిగా చేయాలని చెప్పి ఈ యొక్క ఆంధ్ర ప్రముఖులు సారీ రాయలసీమ ప్రముఖులు ముఖ్యంగా టంగుటూరు ప్రకాశం పంతుల యొక్క సూచన మేరకు కర్నూలు రాజధానిగా చేయటం జరిగింది. ఆ విధంగా కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1వ తారీఖు నాడు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం జరిగింది కర్నూలు రాజధానిగా. కాగా 1900 అంటే కర్నూలు ఏమో రాజధాని, గుంటూరు ఏమో హైకోర్టుగా, గుంటూరు హైకోర్టుగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని చూస్తాము. అదేవిధంగా చూసినట్లయితే ఈ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు. కాగా ఈ యొక్క మొట్టమొదటి మరి ఎవరు గవర్నర్గా చూసినట్లయితే చందులాల్ మాధవలాల్ త్రివేది, ఇవన్నీ కూడా విషయాలను గతంలో మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఏమైందనంటే కర్నూలు రాజధానిగా ఒరిజినల్గా చూసినట్లయితే ఈ యొక్క ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన సందర్భంలో 4 సంవత్సరాలు మద్రాసు రాజధానిగా ఈ యొక్క ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అంటే 4 సంవత్సరాల కాలం పాటు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఈ మద్రాసు ఉండాలి, ఈ 4 సంవత్సరాల్లో కర్నూలులో ఈ యొక్క నిర్మాణాలు చేపట్టాలని ఉన్నప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజగోపాలాచారి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఆంధ్రులు ఉండకూడదని తెగేసి చెప్పడంతో తప్పని పరిస్థితులలో కర్నూలుకు ఇమీడియట్గా రావలసి రావడం జరిగింది. దాంతో అకస్మాత్తుగా ఎందుకనంటే ఈ యొక్క మరి రాజగోపాలాచారి ఒకవేళ కనుక ఆంధ్రులు ఇక్కడి నుంచి పరిపాలించదలిచినట్లయితే అంటే మద్రాసు నుంచి పరిపాలించుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క ప్రభుత్వ మీరు ఉపయోగించుకునే అటువంటి యొక్క భవనాలన్నింటికీ రెంట్ పే చేయాలి. తర్వాత అదేవిధంగా చూసినట్లయితే దానికి అదనపు ఛార్జీలు కూడా మరి విధించడానికి ఆయన సన్నద్ధం కావడంతో ఇక లాభం లేదని ఈ యొక్క కర్నూలుకు ఇమీడియట్గా రాజధానిని ఏర్పాటు చేసి అక్కడి నుంచి పాలన సాగించే కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే పరిస్థితి ఘోరంగా ఉంది కర్నూలులో. అది ఒక జిల్లా అంటే ఒక జిల్లాకు కావలసినటువంటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే ఉన్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా ఒకేసారి రాష్ట్ర రాజధానిగా ఏర్పాటు కావడంతో అంతకుముందున్న సదుపాయాలు సరిపోలేదు. అందుకనే కర్నూలులో సెక్రటేరియట్ను గుడారాల్లో నడిపిన విషయాన్ని మనం చూస్తాము. ఆ విధంగా ఏబిసిడీలు అనే పేరుతో గుడారాలను టెంటులను ఏర్పాటు చేసి దాని కింద ఈ యొక్క సచివాలయాలని మిగతా పాలనా విషయాన్ని ఏర్పాటు చేయడం వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే నాటికి దాదాపుగా 4 కోట్ల పైచిల్కు లోటు బడ్జెట్ ఉండిన విషయాన్ని చూస్తాం. లోటుతో ఉండడం జరిగింది ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే నాటికి. కాబట్టి ఇప్పుడు లోటుతో ఏర్పడింది ప్లస్ పరిపాలనా సౌలభ్యము అనేది లేదు. కాబట్టి పరిపాలన సాగాలి అనంటే మరి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో అది ఆ విధంగా ఉండగా ఒక్కసారి హైదరాబాదుకు వచ్చేద్దాం. హైదరాబాదులో చూసినట్లయితే హైదరాబాదుని మన యొక్క మరి కుదుబ్షాహీ వంశానికి చెందినటువంటి మహమ్మద్ కులీ కుదుబ్షా దీన్ని ఈ నగరాన్ని
ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నగరానికి శంకుస్థాపన చేశాడు. ఈ నగర ప్రారంభకునిగా మనం చూస్తాం మహమ్మద్ కులీ కుతుబ్ షా. తర్వాత క్రమక్రమంగా ఈ యొక్క హైదరాబాద్ నగరము బాగా అభివృద్ధి చెందింది. 1724వ సంవత్సరంలో ఈ యొక్క మరి ఎవరంటే మీర్ కమీరుద్దీన్ అనే అటువంటి అసఫ్జాహీ రాజు ఈ హైదరాబాద్ రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత క్రమక్రమంగా హైదరాబాదు బాగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఈ యొక్క అసఫ్జా వంశంలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనే 7వ నిజాం చివరి నిజాం పరిపాలించే సందర్భంలో హైదరాబాద్ యొక్క రాజ్యంలో మొత్తం 16 జిల్లాలు ఉండేవి. హైదరాబాద్ రాజ్యంలో 16 జిల్లాలు ఉండగా ఆ 16 జిల్లాలలో 8 జిల్లాలేమో తెలంగాణకు సంబంధించినవి, 5 జిల్లాలేమో మహారాష్ట్రకు సంబంధించినవి, 3 జిల్లాలేమో కర్ణాటకకు సంబంధించిన ఈ 16 జిల్లాలతో హైదరాబాద్ రాజ్యము అనేది ఉండేది. హైదరాబాద్ రాజ్యములో అంతకు ముందు ఉన్నటువంటి అసఫ్జాహీలైతేనేమి, అంతకు ముందు ఉన్నటువంటి కుదుబ్షాహీలైతేనేమి ఇక్కడ బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేయటం జరిగింది. అంటే ముఖ్యంగా చూసినట్లయితే మనకు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చూసినట్లయితే అసఫ్జాహీల కాలంలోనే ఈ యొక్క మరి హైదరాబాద్ నగరం బాగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనాకాలంలో చివరి నిజాం ఉస్మానియా యూనివర్సిటీ అయితేనేమి, ఉస్మానియా మరి ఏది వైద్యశాల అయితేంది అంటే మెడికల్ అయితేనే, మరి అదేవిధంగా చూసినట్లయితేనేమో మరి నిజాం ఆర్థోపెడిక్ అయితేనేమి, తర్వాత అసెంబ్లీ భవనం అయితేనేమి, తర్వాత ఇలాంటివి అనేక అనేకమైనటువంటి యొక్క కార్యక్రమాలు భవన నిర్మాణాలు చేపట్టడం జరిగింది. అంతకుముందు రాజులే చెహ్మహల్లా ప్యాలెస్ని, ఫలక్నామా ప్యాలెస్లను నిర్మించటం జరిగింది. ప్లస్ ప్రత్యేకమైనటువంటి రైల్వే వ్యవస్థ, ప్రత్యేకమైనటువంటి బస్ సిస్టమ్ అంటే ఆర్టీసీ సిస్టమ్, మొట్టమొదటిసారిగా ఎన్ఎస్ఆర్టీ సిస్టమ్, ఇవన్నీ కూడా ఏర్పాటై ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. తర్వాత పాలనాపరమైన విషయాలు ఉన్నాయి. అప్పటికే నీటి వనరులు కూడా బాగా ఉన్నాయి. కాబట్టి ప్రాజెక్టులు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, అలీ సాగర్, కడెం ప్రాజెక్టు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఏర్పాటై ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క 16 జిల్లాల్లోనే 8 జిల్లాలు తెలంగాణ జిల్లాలన్నీ కూడా తెలుగు ప్రాంతానికి చెందిన, అంతా తెలుగు ప్రజలు, తెలుగు ప్రధానం. ఇదంతా మహారాష్ట్ర 5 జిల్లాలు, కర్ణాటకమేమో 3 జిల్లాలు. కాబట్టి ఇప్పుడు మన ఆంధ్ర నాయకులకు ఆంధ్ర ప్రాంతానికేమో రాజధాని సమస్య ఒకటి వచ్చి పడింది. అయితే హైదరాబాద్ మాత్రము భౌగోళికంగా చాలా విశాలమైనటువంటి ప్రాంతము, భారతదేశంలోనే అతి ఎక్కువగా ప్రభుత్వ భూములు ఉన్నటువంటి ఏకైక నగరం హైదరాబాదు. కాబట్టి హైదరాబాదు రాజధానిగా ఇప్పుడు హైదరాబాదులో ఉండే తెలుగువారికి మరియు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగువారు ఏకమయ్యి హైదరాబాదు రాజధానిగా ఏర్పడితే బాగుంటుంది. ముఖ్యంగా భాషా ప్రాతిపదికమైన ఈ రెండు ప్రాంతాలు ఏకమవుతే బాగుంటుందనే ఉద్దేశంతో వచ్చినటువంటి ఒక ఉద్యమమే విశాలాంధ్ర ఉద్యమము. దీని నేపథ్యాన్ని గనక మనం చూసినట్లయితే ఇప్పుడే కాదు మనకు ఈ యొక్క విజయనగర రాజుల కాలంలో వచ్చినటువంటి మరి రెండవ దేవరాయల కాలంలో ఉన్నటువంటి మరి నికోలో కాంటి అనేట ఆయన తెలుగు భాషను చూసి దాని గొప్పతనాన్ని చూసి ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా సిపి బ్రౌన్ కూడా తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా పేర్కొన్న విషయాన్ని చూస్తాం. అదేవిధంగా మన యొక్క వినుకొండ వల్లభామాత్యుడు కాకతీయుల కాలం నాటి వినుకొండ వల్లభామాత్యుడు తన క్రీడాభిరామము అనే గ్రంథంలో మొట్టమొదటిసారిగా దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు మరి తెలుగదేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగకండ
ఎల్లన్న పులగొల్లవ ఎరగవ బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని కమ్మదనాన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క నిజాం రాజ్యంలో హైదరాబాద్ రాజ్యంలోని 8 జిల్లాల్లో ఉండే తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగువారు మరియు ఈ యొక్క ఆంధ్ర ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి వేరైపోయి కర్నూలు రాజధానిగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రంలోని తెలుగువారు ఆంధ్ర రాష్ట్రంలోని తెలుగువారు వీళ్ళిద్దరూ ఒక్కటైతే భాషా ప్రాతిపదికన మరి ప్రత్యేక రాష్ట్రం అంటే ఏర్పడితే వీళ్ళిద్దరు కలిపి ఒక రాష్ట్రం ఏర్పడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు విశాలాంధ్ర ఉద్యమం వచ్చింది. మొట్టమొదటిసారిగా చూసినట్లయితే 1911వ సంవత్సరంలోనే 1911వ సంవత్సరంలోనే కొండా వెంకటప్పయ్య అనేటైన కొండా వెంకటప్పయ్య అనే అటువంటి ఆంధ్ర నాయకుడు అఖిలాంధ్ర పటము అంటే అఖిలాంధ్ర పేరుతో పటాన్ని అంటే ఆయన మరి డ్రా చేయటం జరిగింది. ఆ యొక్క అఖిలాంధ్ర పటములో ఆయన ఏ ప్రాంత ప్రజలు ఉండాలి అనే విషయాన్ని చెబుతూ హైదరాబాద్ రాజ్యంలోని ఈ యొక్క తెలంగాణకు చెందిన 8 జిల్లాలు ప్లస్ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలోని 11 జిల్లాలు ఏడేమో కోస్తాంధ్ర 4 రాయలసీమ 11 జిల్లాలు కలిసి ఇవే కాకుండా మన యొక్క ఒరిస్సా రాష్ట్రంలో ఉండే అటువంటి బరంపురం మొదలైన ప్రాంతాలు ప్లస్ ఇటు చూసినట్లయితేనేమో ఈ యొక్క కర్ణాటక కోలారు బల్లారు ప్రాంతాలకు సంబంధించినవి ఇవన్నీ కూడా కలిసి ఒక మరి తెలుగు ప్రాంతం వారితో కలిసి ఒక రాష్ట్రంగా ఏర్పడాలని అఖిలాంధ్ర పటాన్ని ఏర్పాటు చేశాడు మన యొక్క కొండా వెంకటప్పయ్య. అదేవిధంగా చూసినట్లయితే కొండా వెంకటప్పయ్య తర్వాత ఈ యొక్క మరి 1938వ సంవత్సరంలో మామిడిపూడి వెంకట రంగయ్య అనేటైన తెలుగు ఆచార్యుడు ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీకి చెందినటువంటి మామిడిపూడి వెంకట రంగయ్య గారు ఈయన కూడా మన యొక్క హైదరాబాద్ రాష్ట్రంలో ఉండే హైదరాబాద్ రాజ్యంలో ఉన్నటువంటి తెలంగాణకు చెందినటువంటి 8 జిల్లాల వారు ప్లస్ మన యొక్క ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంలో ఉండే అటువంటి 11 జిల్లాల్లో తెలుగు మాట్లాడేవారు వీళ్ళంతా కూడా ఏకమయ్యి నిజాము ఆధీనంలోనే ఉండాలే నిజాము పాలనలోనే ఉండి నిజాం పాలనలోనే ఉంటూ తెలుగు వారంతా ఏకం కావాలని చెప్పి మామిడిపూడి వెంకట రంగయ్య గారు చెప్పడం జరిగింది. తర్వాత 1940వ సంవత్సరంలో మన యొక్క వావిలాల గోపాలకృష్ణయ్య అనేటైన ఇతడు విశాలాంధ్ర అనే పేరుతో ఒక గ్రంథాన్ని రాయటం జరిగింది. విశాలాంధ్ర అనే పేరుతో ఒక గ్రంథాన్ని రాశాడు మరి వావిలాల గోపాలకృష్ణయ్య. ఆ దాంట్లో విశాలాంధ్ర అయితే తెలుగు విశాలాంధ్ర అనే పదంతో ఈ యొక్క వావిలాల గోపాలకృష్ణయ్య బుక్కును రాయటం జరిగింది. దాంట్లో తెలుగు వారంతా కూడా ఏకం కావాలనే భావన వచ్చిన విషయాన్ని చూస్తాము. ఇది ఈ విధంగా ఉండగా ఈ యొక్క మరి 1944వ సంవత్సరంలో విశాలాంధ్ర అనే పదాన్ని మొట్టమొదటిసారిగా రాజకీయంగా మరి ప్రవేశపెట్టి విశాలాంధ్ర అనే పదంతో రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలా అందరూ కూడా తెలుగు ప్రజలు కలవాలా అనే అటువంటి విశాలాంధ్ర పదాన్ని మొట్టమొదటిసారిగా సూచించిన వారు పుచ్చలపల్లి సుందరయ్య గారు. తర్వాత ఈయననే విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే పేరుతో ఇతడు ఒక గ్రంథాన్ని కూడా రాశాడు మన యొక్క పుచ్చలపల్లి సుందరయ్య గారు. సో ఈ విధంగా విశాలాంధ్ర అనే పదము బాగా
వ్యాప్తిలోకి వస్తున్నటువంటి సందర్భంగా మనం చూస్తాము. ఈ విధంగా ఉన్నటువంటి సందర్భంలో క్రమక్రమంగా ఒకవైపు నుంచి ఆంద్రోద్యం వస్తుంది, సైమల్టేనియస్లీ విశాలాంధ్రోద్యం కూడా క్రమంగా ఆంధ్ర నాయకులు విశాలాంధ్ర ఉద్యమాన్ని కూడా తెస్తున్నారు. దాంట్లో భాగంగానే 1949వ సంవత్సరంలో విజయవాడలో అయ్యదేవర కాళేశ్వరరావు అనే నాయకుడు, మరి ఈయన ఈ యొక్క విశాలాంధ్ర కావాలని చెప్పి ఆయన తీర్మానమును చేయడం జరిగింది. విజయవాడలో జరిగినటువంటి సమావేశంలో తర్వాత 1951వ సంవత్సరంలో మన యొక్క అయ్యదేవర కాళేశ్వరరావే ఈ యొక్క ఏఐసిసి సమావేశము మరి బెంగళూరులో జరగగా ఆ యొక్క సమావేశానికి హాజరైనటువంటి అయ్యదేవర కాళేశ్వరరావు ఆ సమావేశంలోనే ఈ యొక్క హైదరాబాదు రాజ్యం, ఎందుకనంటే మనకు మనకు ముఖ్యంగా చూసినట్లయితే 1948 సెప్టెంబరు 13 నుంచి 17 వరకు జరిగినటువంటి మరి ఆపరేషన్ పోలో అనే కార్యక్రమం ద్వారా ఈ యొక్క హైదరాబాదు రాజ్యాన్ని మొత్తాన్ని, ఈ యొక్క చివరి రాజు అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ని తొలగించి వేసి ఈ హైదరాబాదు రాజ్యాన్ని మరి భారత యూనియన్లో భాగంగా చేయటం జరిగింది. భారత యూనియన్లో హైదరాబాదు రాజ్యాన్ని 17వ తారీఖున విలీనం చేయడంతో అప్పుడు 16 జిల్లాలతో హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు కావటం జరిగింది. ఆ హైదరాబాదు రాష్ట్రంలో మన యొక్క మొట్టమొదటగా మరి జేఎన్ చౌదరి ఆధ్వర్యంలో సైనిక పాలన, అటు తర్వాత కేఎం వెల్లోడి ఆధ్వర్యంలో ఈ యొక్క పౌరపాలన అనేది జరుగుతూ ఉంది హైదరాబాద్ రాజ్యంలో. అంటే హైదరాబాద్ రాజ్యంగా హైదరాబాద్ రాష్ట్రంలో రాజు పోయాడు కాబట్టి అందుకనే హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే 8 జిల్లాల వాళ్ళు, ఆంధ్రలో ఉండే అటువంటి తెలుగు మాట్లాడే 11 జిల్లాల వాళ్ళు ఏకమైతే బాగుంటుందని ఈ యొక్క ఉద్యమాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు 1951వ సంవత్సరంలో ఈ యొక్క బెంగళూరులో జరిగిన ఏఐసిసి సమావేశంలో అయ్యదేవర కాళేశ్వరరావు హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే 8 జిల్లాల తెలంగాణ ప్రజలతో, ఈ యొక్క 11 జిల్లాల ఆంధ్రులతో కలిపి ప్రత్యేక విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానికి గాను జవహర్లాల్ నెహ్రూ ఏమంటాడయ్యా అనంటే, ఒక దీని ప్రస్తావన ఆంధ్ర నాయకులే తెస్తూ ఉన్నారు కానీ తెలంగాణ నుంచి ఇలాంటి ప్రస్తావన లేదు, కాబట్టి తెలంగాణ ప్రజలు కోరుకుంటేనే విశాలాంధ్ర సాధ్యమవుతుందనే విషయాన్ని చెప్పడం జరిగింది. తర్వాత చూసినట్లయితే ఇది ఈ విధంగా ఉంది. ఇక విశాలాంధ్ర ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. దానిలో భాగంగానే అంతకుముందే 1950వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో మొత్తం మీద వరంగల్లో హయగ్రీవాచారి అనేట ఆయన యొక్క హయగ్రీవాచారి అనే మరి నాయకుని ఆధ్వర్యంలో మొదటి విశాలాంధ్ర సమావేశం వరంగల్లో జరిగింది. ఫస్ట్ విశాలాంధ్ర కాన్ఫరెన్స్ హ్యాస్ బీన్ హెల్డ్ ఎట్ వరంగల్, లెడ్ బై హయగ్రీవాచారి. అయితే దీనికి ఈ సమావేశానికి మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు హాజరు కావడం జరిగింది. ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి టంగుటూరి ప్రకాశం పంతులు గారు మాట్లాడుతూ ఏమంటాడయ్యా అనంటే, విశాలాంధ్ర ఏర్పడడం అనేది తెలుగు మాట్లాడే ఆంధ్రులంతా ఏకం కావడం అనేది వాళ్ళ జన్మ హక్కు అనే విషయాన్ని చెప్పిన విషయాన్ని చూస్తాం. ఈ సమావేశానికి మన యొక్క మరి వీరే కాకుండా కోదాటి రాజలింగం అనేటైన, టిఎస్ మూర్తి మొదలైన తెలంగాణ ప్రాంత
నాయకులు కూడా ఆజరే విశాలాంధ్ర గురించి మాట్లాడడం జరిగింది. సో ఆ విధంగా మొదటి విశాలాంధ్ర సమావేశం అనేది జరిగిన విషయాన్ని చూస్తాము. తర్వాత చూసినట్లయితే 1954వ సంవత్సరంలో హైదరాబాదులో రెండో విశాలాంధ్ర సమావేశము శ్రీశ్రీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి అనేక మంది ఆంధ్ర తెలంగాణ నాయకులు హాజరయ్యారు. అప్పటి మరి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బురుల రామకృష్ణారావు గారు, హైదరాబాదు ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి మన మందమల్ నరసింగరావు, ప్లస్ అదేవిధంగా చూసినట్లయితే ఈయనే కాకుండా పండిట్ నరేంద్రజీ, తర్వాత ముగ్ధు మొయినుద్దీన్ మొదలైన వారంతా కూడా విశాలాంధ్రకు మద్దతు తెలపడం జరిగింది. దీంతో విశాలాంధ్ర అనేది అందరిలో కూడా బాగా వ్యాప్తిలోకి వచ్చింది. కాకపోతే ఒక ఇద్దరు మాత్రము విశాలాంధ్ర వద్దు, ఈ యొక్క తెలంగాణనే ప్రత్యేకమైన రాష్ట్రంగా కావాలని మరి ఇద్దరు వ్యక్తులు కోరడం జరిగింది. వాళ్ళు కొండా వెంకట రంగారెడ్డి ప్లస్ మర్రి చెన్నారెడ్డిగా మనం చూస్తాం. కానీ ఎక్కువ మంది నాయకులు మాత్రం విశాలాంధ్ర అయితేనే భాషా ప్రాతిపదికన అందరూ ఒక దగ్గరకు చేరుతారనే భావన ఏర్పాటు కావడం జరిగింది. ఈ విశాలాంధ్రని సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అప్పటి నాయకులు కూడా సమర్థించారు. ముఖ్యంగా లాల్ బహదూర్ శాస్త్రి, రైల్వే మినిస్టర్గా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి, అదేవిధంగా చూసిన మరి ఈయనే కాకుండా మల్లికార్జున ఖర్జు రక్షణ శాఖ మంత్రి, ప్లస్ కొంతమంది కేంద్ర నాయకులు కూడా సపోర్ట్ చేయటం జరిగింది. ఈ విధంగా విశాలాంధ్ర అనేది క్రమక్రమంగా మరి వ్యాప్తిలోకి వచ్చేసి ఇరు ప్రాంతాల్లోని తెలుగు వారంతా ఏకం కావాలనే భావన వచ్చింది. అప్పుడైతే ఈ రాజధాని సమస్య కూడా తొలగిపోద్ది అనే భావన వచ్చిన విషయాన్ని చూస్తాము. ఇది ఈ విధంగా ఉన్నటువంటి సందర్భము. కాగా ఇప్పుడు దీని మీద అంటే ఈ విశాలాంధ్ర పైన బాగా ప్రెషర్ వస్తుంది. విశాలాంధ్రపై ఎక్కువగా ఆర్టికల్స్ను పబ్లిష్ చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి యొక్క పత్రికలు కాకతీయ, ఆంధ్ర జనత అనే పత్రికలుగా మనం చూస్తాము. ఇక దీంతో మన యొక్క విశాలాంధ్ర ఉద్యమం బాగా ఊపందుకుంటున్నటువంటి సందర్భంలోనే ఒకవైపు ఆంధ్రోద్యమం బాగా ఊపందుకుంటుంది, ఇప్పుడు విశాలాంధ్ర ఉద్యమం కూడా ఊపందుకుంటున్న సమయంలోనే 1952వ సంవత్సరం డిసెంబర్ 22వ తారీఖున మన యొక్క మరి ఎవరు జవహర్లాల్ నెహ్రూ మరి పార్లమెంట్లో ఆయన ప్రసంగిస్తూ భాషా ప్రాతిపదిక, ఎందుకంటే 1952వ సంవత్సరంలో భారతదేశంలో జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. జనరల్ ఎలక్షన్స్ తర్వాత పార్లమెంటు ఏర్పడిన తర్వాత ఆ యొక్క పార్లమెంట్లో అనేక విధాలుగా ముఖ్యంగా భాషా ప్రాతిపదిక పైన రాష్ట్రాలు ఏర్పడితే బాగుంటుందని సజెషన్స్ రావడంతో 1952 డిసెంబర్ 22వ తారీఖున అప్పటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ పార్లమెంట్లో లోక్సభలో డిసెంబర్ 22వ తారీఖున ఒక అనౌన్స్మెంట్ చేశాడు. భారతదేశంలో మరి భాషా ప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి ఒక కమిటీని వేస్తాను, అది జస్టిస్ సయ్యద్ ఫజల్ అలీ కమిషన్ అని చెప్పి అనౌన్స్మెంట్ చేయటం జరిగింది. అనౌన్స్మెంట్ చేసిన తర్వాత డిసెంబర్
29వ తారీఖున అప్పటి హోమ్ మినిస్టర్ గోవింద వల్లపంత్ అనేటైన జస్టిస్ సయ్యద్ ఫజల్ అలీ ఆధ్వర్యంలో మన యొక్క గోవింద వల్లపంత్ ఇద్దరు సభ్యులు ఒక ఆయనేమో ఇద్దరు సభ్యులు చూసినట్లయితే ఒకరేమో హెచ్ఎన్ కుంజురు హృదయనాథ కుంజురు అనేటైన ఒక సభ్యుడు ప్లస్ కేఎం పనిక్కర్ కోవలం మణియర్ పనిక్కర్ అనేటైన యొక్క పనిక్కర్ ఆధ్వర్యంలో అంటే ఇద్దరు సభ్యులతో ఈ యొక్క జస్టిస్ సయ్యద్ ఫజల్ అలీ ఆధ్వర్యంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు గురించి అధ్యయనం చేయాలని ఈ కమిటీని వేయడం జరిగింది.